Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post. త్వరలో అంతరించబోతున్న పాతతరం తస్మాత్ జాగ్రత్త. రాబోయే 20 సంవత్సరాల్లో ఒక క్రమశిక్షణ కలిగిన కష్టంతో పైకొచ్చిన తరం ఈ ప్రపంచం నుండి కనుమరువగవబోతుంది. అవును, ఇది ఒక చేదు నిజం. ఆ తరం ప్రజలు అతి సామాన్య వ్యక్తులు. వాళ్ళు రాత్రి పెందలాడే పడుకునేవాళ్ళు, ఉదయాన్నే కోడికూతకు ముందే నిద్రలేచేవాళ్ళు, నడక అలవాటు ఉన్నవాళ్ళు, మార్కెట్కి నడిచి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు ఉదయాన్నే వాకిట్లో కళ్ళాప చల్లేవాళ్ళు, ముంగిట్లో ముచ్చటగా ముగ్గులు పెట్టేవాళ్ళు, మొక్కలకు నీళ్లు పెట్టేవాళ్ళు, పూజకు పూలు కసేవాళ్ళు, వాళ్ళు పూజ కాకుండా ఏమీ తినని వాళ్ళు, మడిగా వంట వండేవాళ్ళు, దేవుడి గదిలో దీపం వెలిగించేవాళ్ళు, గుడికి వెళ్ళేవాళ్ళు, దేవుడి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు, మనిషిని మనిషిగా ప్రేమించేవాళ్ళు, వాళ్ళు అందరితో ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు, కుశల ప్రశ్నలు వేసేవాళ్ళు, తోచిన సాయం చేసేవాళ్ళు, చేతులు జోడించి నమస్కారం చేసేవాళ్ళు, వాళ్ళు ఉత్తరం కోసం ఎదురు చూసిన వాళ్ళు, ఉత్తరాలకు తీగను గుచ్చిన వాళ్ళు, పాత ఫోన్లను పట్టుకుని తిరిగేవాళ్ళు, ఫోన్ నంబర్లు డైరీల్లో రాసి పెట్టుకునేవాళ్ళు, వాళ్ళు పండుగలకు పబ్బాలకు అందరినీ ఆప్యాయంగా ఆహ్వానించేవాళ్ళు, కుంకుడు కాయలతో తలంటుకున్న వాళ్ళు, సున్నిపిండి నలుగుపిండి పెట్టుకున్న వాళ్ళు, పిల్లలకు పాలిచ్చి పెంచిన వాళ్ళు, వాళ్ళు తీర్థయాత్రలు చేసేవాళ్ళు, ఆచారాలు పాటించేవాళ్ళు, తిథి వారం నక్షత్రం గుర్తు పెట్టుకునేవాళ్ళు, పుట్టినరోజు దీపం వెలిగించి జరుపుకునేవాళ్ళు, వాళ్ళు తలకు నూనె రాసుకునేవాళ్ళు, జడగంటలు పెట్టుకున్నవాళ్ళు, కాళ్లకు పసుపు రాసుకునేవాళ్ళు, చేతికి గాజులు వేసుకునేవాళ్ళు. ఇప్పటిలా మనుషులను వాడుకుని వస్తువులతో కాకుండా వస్తువులను వాడుకుంటూ మనుషులతో గడిపిన తరం. ఈ తరాన్ని చూసి మూగబోయిన వాళ్ళు. మీకు తెలుసా, వీళ్ళంతా నెమ్మదిగా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. మన ఇళ్లలో ఇలాంటి వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు. మీ ఇంటిలో ఇలాంటి వాళ్ళుంటే దయచేసి వాళ్ళను బాగా చూసుకోండి. లేదంటే ఇప్పటి తరం చాలా కోల్పోవలసి వస్తుంది. మనుషులతో మానవత్వంతో కూడి ఉండే తరం అది. సంతోషకరమైన స్ఫూర్తిదాయక జీవితం గడిపిన తరం అది. కల్లా కపటం ఎరుగని తరం, ఉన్నది ఉన్నట్టుగా ధైర్యంగా నిర్మోహమాటంగా మాట్లాడగలిగిన తరం, ద్వేషం మోసం అసూయ లేని తరం, తప్పు చేయడానికి భయపడి జీవనం గడిపిన తరం అది. వారి నుండి మనం నేర్చుకోకపోతే ముందు తరాల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. మీ కుటుంబంలో పెద్దవారిని మనం గౌరవించడం ద్వారా పిల్లలకు మంచి సంస్కారాన్ని అందివ్వగలం. థ్యాంక్ యూ. I need your support more and more. We need your support more and more, and I hope we touch that number very soon, and we do a success meet, the final event very soon for Smart Shankar with the final number. So yes, that number is looks possible. Let's hope for the best.